अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतो विवा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः श्रुतिः पुण्डरीकाक्षाय नमः शुक्लाम्बरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये దీపమును వెలిగించి దీపపు కుందిని కుంకుమ పుష్పాక్షతలతో అలంకరించవలను, దీపమునకు నమస్కరించవలను. ఓం ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిరృతిం మమ పశుగుష్ట మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపమునకు పుష్పాక్షతలు వేసి నమస్కరించవలను. ఆగమార్థం దు దేవానాం గమనార్థం దు రాక్షసాం గురు ఘండారవందత్ర దేవతాహ్వానలాంఛనం. ఘండను మ్రోగించవలను. ఆచమనం. మీ వద్ద ఉన్న పంచపాత్రతో మూడు మార్లు ఆచమనం చేయవలను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. పళ్ళెములో నీళ్లు విడిచిపెట్టవలను. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. యశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వదోదజమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుదస్తేషాం పరాభవః. యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతులతో గణపతికి పూజ చేయవలను. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధదేవజ్యేష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఉత్తిష్ఠందు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతులపై శ్వాస విడిచిపెట్టి అక్షతులు మీ ఎడమ ప్రక్క వేయవలను. ఓం ప్రాణాయామం. మీ బటన వేళ్ళు, చిటికిన వేళ్ళు, ఉంగ్రపు వేళ్ళతో ప్రాణాయామం చేయవలను. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్ సంవృతం బ్రహ్మ భూర్భువః స్వరం. సంకల్పము. అక్షతలు ఎడమ చేతిలోకి వేసుకొని కుడి చెయ్యి బొర్లిచ్చి కుడితొడ మీద పెట్టుకోవలను. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగంగా గోదావర్యోర్మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే పంచమ్యోపరిషిష్ట్యాం ఇందువాసరే జ్యేష్ఠా నక్షత్రే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. మీ గోత్రములు చెప్పుకోవలను. నామధేయః. మీ పేర్లు చెప్పుకోవలను. ధర్మపత్న్యాః. మీ ధర్మపత్ని పేరు చెప్పుకోవలను.
కుమారస్య కుమార్యాహ మీ కుమార్తె కుమారుల పేర్లు చెప్పుకోవలను. సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనగనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం పుత్రపుత్రికాణాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాముద్దిశ్య కల్పోక్త విధానేన యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. తరంగత్వేన ఆదౌ పూజా సమయే నిర్విఘ్న పరిసమావాప్త్యర్థం హరిద్రాగణపతి రూప మహాగణాధిపతి పూజాం కరిష్యే. తరంగత్వేన కలశారాధనం కరిష్యే. అక్షతలు నీళ్లు పల్లెములో విడువవలెను. ఈ మంత్రములు చెప్పుచు కలశమునకు గంధము అక్షతలు పెట్టి పువ్వులు చల్లి కలశము చేతితో మూయవలెను. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాదృగణా స్మృతాః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదః క్యథర్వణః అంగైశ్చదహితాః సర్వే కలశాంబుసమాశ్రితాః. ఓం ఆ కలశేషు ధావత్ పవిత్రే పరీషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగుశ్యాపో ద్యోతిగుశ్యాపో యజోగుశ్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువః సువరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు. కలశంలోని జలమును పుష్పముతో దేవునిపై తనపై పూజాద్రవ్యములపై జల్లుకోవలెను. ఆయాంతి శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య. గణపతి శిరస్సుపై తమలపాకు ఉంచి ఈ మంత్రము చెప్పుచుండవలెను. ఓం అసునీతే పునరస్మాసు జక్షః పునః ప్రాణమిహనో దేహి భోగం ద్యోక్మశ్కేమ సూర్యముచ్చరం దమనముదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తోస్తు. పుష్పాక్షతలు చేతిలోకి తీసుకొని గణపతికి నమస్కరించవలెను. ఓం గణానాన్ద్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మీ చేతిలో ఉన్న పుష్పాక్షతలను గణపతి మీద వేసి నమస్కరించవలను. మీ వద్ద ఉన్న పంచపాత్రలోని ఉద్ధరణి తీసుకుని ఈ మూడు మంత్రాలు చెప్పుచు నీళ్లు వదిలిపెట్టవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మీ దగ్గర ఉన్న కలశంలోని నీరు పుష్పముతో తీసుకొని ఈ మంత్రం చెప్పుచూ గణపతికి స్నానం చేయించవలను. ఓం ఆపోహిష్ఠామయోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ జక్షసే యో వః శివతమోరథస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీరు తీసుకొని గణపతికి చూపించి పల్లెములో విడువవలను. మీ చేతిలోకి అక్షతలు తీసుకొని ఈ మంత్రం చెప్పుచూ గణపతికి అక్షతలు వేయవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం తీసుకొని గణపతికి సమర్పించవలను. దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని పూజయామి. పుష్పాలతో గణపతికి అర్చన చేయవలను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదండాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. అగరబత్తులు వెలిగించి గణపతికి మూడు మార్లు చూపించవలను. ఓం ఊరసి ధూర్వధూర్వం దంధోర్వదింయోస్మాన్ ధూర్వతి దంధూర్వయం వయం ధూర్వామస్త్వం దేవానామసి శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపమునకు అక్షతలు వేసి నమస్కరించవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో నీరు తీసుకొని గణపతికి చూపించి పల్లెములో విడువవలను. నైవేద్యం. మీ దగ్గర ఉన్న నైవేద్యం తీసుకొని గణపతికి సమర్పించవలను. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. సత్యం ద్వర్తేన పరిశించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణితో నీరు తీసుకొని గణపతికి చూపించి పల్లెములో విడువవలను. తాంబూలం. తాంబూలము గణపతికి సమర్పించవలను. ఓం పూగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీరు తీసుకొని గణపతికి చూపించి పల్లెములో విడువవలను. నీరాజనం. హారతి వెలిగించి మూడు మార్లు గణపతికి చూపించవలను. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః. ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాయైకదందాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీరు తీసుకొని హారతికి చూపించి పల్లెములో విడువవలను. మంత్రపుష్పం. పుష్పాక్షతలు చేతిలోకి తీసుకొని గణపతిని ఈ మంత్రం చెప్పుచూ ప్రార్థన చేయవలను. ఓం గణనాన్ద్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలో ఉన్న పుష్పాక్షతలను గణపతికి సమర్పించవలను. ఆత్మప్రదక్షిణ. ఈ మంత్రం చెప్పుచూ మూడు సార్లు ప్రదక్షిణ చేయవలను. ఓం యాని కాని జ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రదక్షిణ చేశాక సాష్టాంగ నమస్కారం చేసి గణపతికి నమస్కారం చేయవలను.
అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదా భవందు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవందో బ్రవందు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి ప్రసాదముగా గణపతి దగ్గరున్న గంధము పుష్పాక్షతలు ప్రసాదముగా స్వీకరించవలెను. ఉద్వాసనం. ఈ మంత్రం చెప్పుచు గణపతిని తూర్పు దిశగా కదిలించవలెను. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్తజందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః మహాగణాధిపతయే నమః యథా సుఖం యథా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. మహాగణపతిని ఉద్వాసన చేయవలెను. శ్రీ దుర్గాదేవి నిత్య పూజా విధానము పునః ఆచమ్యా. మీ వద్ద ఉన్న పంచపాత్రతో మూడు మార్లు ఆచమనం చేయవలెను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. పళ్ళెములో నీళ్లు విడిచిపెట్టవలను. అక్షతలు ఎడమ చేతిలోకి వేసుకొని కుడి చెయ్యి బోర్లిచ్చి కుడితోడ మీద పెట్టుకొని ఈ సంకల్పం చెప్పవలను. ఏమంగన విశేషణ విశిష్టాజాం శుభతిథు అహం కల్పోక్త విధానేన శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతా పూజాం కరిష్కే. అక్షతలు నీళ్లు పల్లెములో వదిలిపెట్టాలి. ప్రాణప్రతిష్ట. పుష్పాక్షతలు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చెప్పుచూ అమ్మవారిని ప్రార్థించవలను. ఓం రక్తాంబోధిస్తపోలోసతరుణ సరోజాధిరూఢాకరాబ్జై పాశం గోదండమిక్షోద్భవమలిగుణమప్యం కుశం పంచబాణాన్ బిభ్రానా శుక్కపాలం త్రిణయన విలసత్మి నవక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరాణః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. మీ చేతిలో ఉన్న పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించవలను. ధ్యానం. మరలా పుష్పాక్షతలు తీసుకుని ఈ శ్లోకం చెప్పుచూ అమ్మవారిని ధ్యానించవలను. ఓం మాతర్మే మధుకైన భగ్నమహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధేహేయండముండార్దిని నిశేషీకృత రక్త బీజ ధనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరా సుదృతం దుర్గే నమస్తేంబికే. అమ్మవారిని ధ్యానించిన పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించవలను. ఆవాహనం. మరలా అక్షతలు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చెప్పుచూ ఆవాహనం చేయవలను. ఓం నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్వం గురుమే దేవి జగన్మాత కృపాపరే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహనం చేసిన అక్షతలను అమ్మవారికి సమర్పించవలను. ఆసనం. మరలా అక్షతలు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చెప్పుచూ అమ్మవారిని ప్రార్థించవలను. ఓం అనేక రక్త సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహారి సింహాసనమిదం తవా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. మీ చేతిలో ఉన్న అక్షతులను అమ్మవారికి సమర్పించవలను. పాద్యం. ఈ శ్లోకం చెప్పుచూ మీ దగ్గర ఉన్న కలశంలోని నీరును ఉద్ధరణితో తీసుకొని అమ్మవారికి చూపించి పల్లెములో విడువవలను. ఓం అనవద్య గుణే దేవి వరదే విశ్వమాతృకే
మనశుద్ధం మయా దత్తం గాంగమంబు పదోస్తవ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి అర్ఘ్యం విడువవలెను. ఓం సర్వతీర్థమయం హృద్యం బహుపుష్పసువాసితం ఇదమర్ఘ్యం మయా దత్తం గృహాణ వరదాయని. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి ఆచమనం చేయవలను. ఓం పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే గృహాణాచమనం దేవి నిర్మలం రుచిపూరకం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేయవలను. పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపితే పంచామృతములు. ముందుగా అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయవలను. స్నానం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి స్నానం చేయించవలను. ఓం నమస్తేస్తు జగన్మాత వరదే విశ్వమాతృకే ఇదం శుద్ధోదక స్నానం స్వీకురుష్వ దయామతే శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత పాలుని తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి పాలతో అభిషేకం చేయవలను. ఓం సర్వదేవస్వరూపేత సర్వసంబత్ప్రదాయిని స్నానమంగీకురుష్వేదం గోక్షీరేణ ప్రకల్పితం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః క్షీరస్నానం సమర్పయామి. పెరుగును తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి పెరుగుతో అభిషేకం చేయవలను. ఓం లోకత్రాణ పరే దేవి సర్వదేవ నమస్కృతే స్నానం గురుష్వ సమ్మాన్యే దద్రా సాధ్య ప్రకల్పితం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయై నమః దధి స్నానం సమర్పయామి. నెయ్యిని తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి నెయ్యితో అభిషేకం చేయవలను. ఓం నమస్తేస్తు జగన్మాత జగద్వర్తన కారణే స్నానమంగీకురుష్వాద్య ఆజ్ఞేనాత్ర ప్రకల్పితం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః ఆజ్ఞస్నానం సమర్పయామి. తేన తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి తేనెతో అభిషేకం చేయవలను. ఓం నమస్తుభ్యం మహాదేవి సర్వమంత్రస్వరూపిణి మధునా కల్పితం స్నానం స్వీకురుష్వ మయాహితం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః మధునా స్నపయామి. చక్కెర తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి చక్కెరతో అభిషేకం చేయవలను. ఓం నమస్తుభ్యం జగన్మాత సూర్యకోటి సమప్రభే స్నానం గురుష్వ శ్రీమాత శర్కరాభిః ప్రకల్పితం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః శర్కరాస్నపయామి. ఫలోదక స్నానం. కొబ్బరి నీరు తీసుకోవలను. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి కొబ్బరి నీరుతో అభిషేకం చేయవలను. ఓం నమో నమః సర్వమాత సర్వవర్ణస్వరూపిణి నారికేళోదక స్నానం స్వీకురుష్వ కృపాపరే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదకం. ఈ మంత్రం చెప్పుచు
అమ్మవారికి కలశంలోని నీరుతో అభిషేకం చేయవలను. ఓం ఆపోహిష్ఠామజోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయ దేహనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి వస్త్రం సమర్పించవలను. ఓం అంబరం చాపి కౌశుంభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి అక్షతలు సమర్పించవలను. ఓం నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీదమే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి గంధం సమర్పించవలను. ఓం ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాధివాసితం అంగరాగం మహాదేవి గృహాన సుమనోహరం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. దివ్యశ్రీ గంధం సమర్పయామి. పసుపు. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి పసుపు సమర్పించవలను. ఓం హరిద్రాచూర్ణమేతద్ధి స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి కుంకుమ సమర్పించవలను. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. ఆభరణం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి ఆభరణం సమర్పించవలను. ఓం నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ దీయందే గృహాన పరదేవతే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. సర్వాభరణాన్ని సమర్పయామి. అక్షతలు. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి అక్షతలు సమర్పించవలను. ఓం ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే స్వర్ణాక్షతామయా దత్తాః కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పాని. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి పుష్పములు సమర్పించవలను. ఓం నానావిధైశ్చ కుసుమైః బహువర్ణైః సుగంధిభిః పూజయామ్యహమంబ త్వాం ప్రసీద పరమేశ్వరీ. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః. పుష్పాణి సమర్పయామి. అంగపూజ. అక్షతలు తీసుకోవలను. ఈ నామములు చెప్పుచు అమ్మవారికి అక్షతులతో అంగపూజ చేయవలను. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్రియై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరు పూజయామి. ఓం సర్వ ఋషి పత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి.
ఓం జన్మహీనాజై నమః జఘనం పూజయామి ఓం గంభీరనాభజే నమః నాభిం పూజయామి ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి ఓం పుస్తకధారిణ్యై నమః వామహస్తౌ పూజయామి ఓం స్వధాయై నమః కంఠం పూజయామి ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రే పూజయామి ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి ఓం శివాయై నమః లలాటం పూజయామి ఓం అంబికాయై నమః శిరః పూజయామి ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ దుర్గా పరదేవత యొక్క అష్టోత్తర శతనామావళి చదువుచు పుష్పములతో పూజించవలెను. ఓం శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ధ్యానం మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరీ హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిదిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముక్ష్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్రనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రేణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రధనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణువత్నీ నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోభద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాల్యై నమః
ओम ब्रह्म विष्णु शिवात्मकाय नमः ओम दुर्गा ज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वर्यै नमो नमः इति श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली समाप्तम् धूपः ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి ధూపం సమర్పించవలను. ఓం జగదంబ నమస్తేస్తు కరుణాపురపూరితే ధూపమేతన్మయా దత్తం గృహాణ వరదేంబికే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః ధూపం సమర్పయామి దీపః. ఈ శ్లోకం చెప్పుచు దీపమునకు అక్షతలు వేసి నమస్కరించవలను. ఓం కృపాపరే మహాదేవి జగద్రక్షణ తత్పరే చంద్రరేఖాంగమకుటే దీపోయం పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః దీపం సమర్పయామి నైవేద్యం. ఈ శ్లోకం చెప్పుచు మీరు తయారు చేసిన పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయవలను. ఓం భక్తేష్టదాన వరదే భక్త పాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పగటి ఎందునైనచో సత్యం వర్తేన పరిశించామి రాత్రి ఎందైనచో అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః మహానైవేద్యం సమర్పయామి. ఈ మంత్రం చెప్పుచు ఐదు మార్లు అమ్మవారికి నైవేద్యం సమర్పించవలను. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి కలశంలోని నీరు ఉద్ధరణితో తీసుకొని పల్లెములో విడువవలను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభోషణం సమర్పయామి హస్తో ప్రక్షాలయామి పాదో ప్రక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి తాంబూలం సమర్పించవలను. ఓం తాంబూల పూరితముఖి సర్వ విద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలోని నీరు ఉద్ధరణతో తీసుకొని అమ్మవారికి చూపించి పల్లెములో విడువవలను. నీరాజనం. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారికి కర్పూరహారతి సమర్పించవలను. ఓం కర్పూరకాంతి విలసన్ముఖవర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనీయం. ఈ శ్లోకం చెప్పుచు హారతికి నీరు చూపించి పల్లెములో విడువవలను. ఓం మంగళంతే మహాదేవి మంగళం విశ్వమాతృకే మంగళం చ త్రినేత్రాఢ్యే మంగళం సర్వపోషిణి. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై నమః నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. ఈ శ్లోకం చెప్పుచు పైకి లేచి నిలబడి పుష్పాక్షతలు చేతిలోకి తీసుకొని అమ్మవారిని ప్రార్థించవలను. ఓం
दुर्गे दुर्गतिहारणे त्रिजगतां सर्गादि सिद्धार्थके स्वर्गादीष्ट फल प्रदान निपुणे त्राय स्वन शांगरी सात्वं सर्वजनांदरांदरजिदं शानन्य सिद्धात्मिका सारा सार निवेग दृष्टि विदिता सर्वैक साक्षात्मना लक्ष्मी प्रदान समये नव विद्रुमाभ्यां विद्या प्रदान समये शरदिंदु शुभ्रां विद्वेषि वर्ग विजते तु तमालनीलां देवीं त्रिलोक जननीं शरणं प्रपद्ये ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गाम्बिकायै नमः पादारविन्दयोः मंत्रपुष्पं समर्पयामि। మీ చేతిలో ఉన్న పుష్పాక్షతలను అమ్మవారి పాదాల చెంత సమర్పించవలను, ప్రదక్షిణ నమస్కారాః। అక్షతలు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చెప్పుచు కుడివైపున మూడు మార్లు ప్రదక్షిణ చేయవలను। ఓం యాని కాని జపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంది ప్రదక్షిణ పదే పదే पापोहं पापकर्माहं पापात्मा पापसंभवः त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरी। साष्टांग नमस्कारः। ई श्लोकं चेप्पुचु साष्टांग नमस्कारं चेयवलनु। ॐ उरसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा पद्भ्यांकराभ्यां कर्णाभ्यां प्रणामोष्टांगमुच्यते। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गाम्बिकायै नमः आत्म प्रदक्षिण सहित साष्टांग नमस्कारान् समर्पयामि। मी चेतिलो उन्न अक्षतलनु अम्मवारिकि समर्पिंचवलनु। प्रार्थना नमस्कारः। अक्षतलु चेतिलोकि तीसुकोनि ई श्लोकं चेप्पुचु अम्मवारिनि प्रार्थिंचवलनु। ओम रसं रूपं च गन्धं च शब्दं स्पर्शं च योगिनी सत्वं रजस्तमस्तैव रक्षेन्नारायणी सदा यद्यद्रव्यमपूर्वं च पृथिव्यामतिदुर्लभं देवभूपार्ह भोग्यं च तत्तद्रव्यमिदं तव। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गाम्बिकायै नमः प्रार्थना नमस्कारान् समर्पयामि। अक्षतलु तीसुकोवलनु। ई नाममुलु चेप्पुचु अम्मवारिकि अक्षतलतो पूज चेयवलनु। ओम छत्रं धारयामि चामरं वीजयामि गीतं श्रावयामि नृत्यं दर्शयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार देवोपचार भक्त्युपचार शक्त्योपचार पूजा समर्पयामि। क्षमापणा। पुष्पाक्षतलु तीसुकोनि ई श्लोकं चेप्पुचु अम्मवारिकि क्षमापणलु चेप्पुकोवलनु। ओम अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासो जमिति मां मत्वा क्षमस्व परमेश्वरी आवाहनं न जानामि न जानामि विसर्जनं पूजा विधिं न जानामि क्षमस्व परमेश्वरी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परे यत्पूजितं मया देवि परिपूर्णं ततस्तुते अनया षोडशोपचार पूजनेन भगवती सर्वात्मकः श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गाम्बिका सुप्रीता सुप्रसन्ना वरदा भवतु। श्री देवी चरित्रम्। श्री समुद्धमैन नैमिषारण्यंलो सूतुडु शौनकादि महर्षुलकु भवानी दिव्य चरित्रनु विनिपिंचसागाडु। ऋषुलारा దైవాలలో బ్రహ్మ ఉత్తముడు, బ్రహ్మకన్నా విష్ణువు ఉత్తముడు, ఆ విష్ణువు కన్నా కూడా ఈశ్వరుడు ఉత్తముడు। సుషుప్తునాథుడాయన ప్రణవంగా చెప్పబడే ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు అయి ఉన్నారు। కాబట్టి శివుడే సర్వోత్తముడు,
అటువంటి శివుని కంటే ఉత్తమమైనది భువనేశ్వరి అయిన జగదంబ. ఆ భవానీదేవి సర్వమూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఆమెనే దేవి అని, శ్రీదేవి అని, మహాలక్ష్మి అని, చండీ అని, దుర్గా అని, మహాశక్తి అని ఆరాధిస్తుంటారు. ఆ శక్తి సంయోగం వలనే శివుడంత గొప్పవాడు కలిగినాడు. పరమశివప్రియ సమస్త సృష్టిస్థిత లయాధికార కార్యకారణ స్వరూప అయిన ఆ భవానీదేవి మహిమకు శక్తికి మచ్చుతునకే మహిషాసురమర్దనం. సూతుడు చెప్పినది విని, ఏ కథాకథన నేత సూత, అసలీ భవానీ ఆవిర్భావం ఏమిటో, ఆమె శివానిగా ఎలా పరిణమించిందో చెప్పు అని అడిగారు శౌనకాదులు. సూతుడు ప్రవచించసాగాడు, భవానీ ఆవిర్భావము. ఒకానొకప్పుడు బ్రహ్మ సంధ్యానే తమ సృష్టించిన పిల్ల మీద మోహపరుషుడై 10 మందిలోనూ అవమానపడిపోయాడు. ఆ సందర్భంలో శివుడతనిని ధర్మోపదేశం చేయడంతో బ్రహ్మ మరింత చిన్నబుచ్చుకున్నాడు. ఎలాగైనా సరే శివుడిని కూడా మోహ వివర్షుడిని చేయాలనుకున్నాడు. అందుకుగాను దక్షుడిని ప్రేరేపించి మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చేయమన్నాడు. దక్షుడలానే చేశాడు. సాక్షాత్కరించింది శ్రీదేవి. ఏం కావాలో కోరుకోమంది, తన కుమార్తెగా జన్మించి శివుడిని వరింపమన్నాడు. అనుగ్రహించింది ఆ తల్లి. తపస్సు ఫలించింది కదా అని దర్పితుడై దక్షుడు తన ధర్మపత్ని అయిన వీరిని యందు ఆధానవేళ ఆతృతలో అమ్మవారి పూజాసుమంతో దీపాన్ని ఆర్పాడు. అందుకు కినిసిన ఆ దేవి తన పూజాద్రవ్యాన్ని అగ్నిపాలు చేసిన దక్షుని దుహితగా ఎక్కువ నాళ్ళు ఉండనని, ఆ ఇంటే యోగాగ్ని దద్దనవుతానని శపించింది. వరం వరమే, శాపం శాపమే. దక్షనందిగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు. సతీశంకరుల వివాహం జరిగింది. కాలాంతరాన శివ విరోధిగా పరిణమించిన దక్షుడు తన ఇంట జరిగే యాగానికి సతీశంకరులను పిలవలేదు. అయినా సంగతి తెలిసి పుట్టింటి మమకారంతో వచ్చిన సతిని దక్షుడు తూలనాడాడు. ఆమె ఎదుటే జగత్పతి అయిన ఆమె భర్త శివుడిని నిందించాడు. అందుకు ఆగ్రహించిన సతీ యాగవాటికలో యోగాగ్ని సృష్టించుకుని దహించుకుపోయింది. సతీవియోగంతో శివుడు హిమవంతుడి ఔషధీపుర ప్రాంతాలు చేరి సుదీర్ఘమైన తపస్సులో పడ్డాడు. పార్వతీ అవతరణం. అనంతరం తారకాసుర సంహారార్థం శివతనయుని నిమిత్తమై దేవతలు హిమవంతుడిని ప్రేరేపించి శివుని మోహింపచేయగల ఆ ఆదిశక్తికై తపించమన్నారు. హిమవంతుడు తపించాడు. కళ్లకు తోచిందా తల్లి, వరం అడగమంది, తన బిడ్డగా జన్మించి శివునకు అర్ధాంగికమ్మన్నాడు హిమవత్ పర్వతనాథుడు. తథాస్తు అని అంతర్హిత అయ్యింది అమ్మ. ఆ వరం ప్రకారం మేనా హిమవత్ దంపతులకు కూతురుగా పుట్టింది. అపర్ణ అని పేరు పెట్టారు. యుక్త వయస్సు రాగానే శివసేవా తత్పర అయింది. విరాగి అయిన శివునితో వివాహ విషయంలో అపర్ణకు ఆయనకు గొప్ప వాగ్వివాదం జరిగింది. తన అమోఘ వాదనాపటిమతో శివుడిని మౌనం వహించేలా చేసిందా దేవి. అటుమీద వారి వివాహం జరిగింది. శివుని భార్య గనుక శివాని అని, భవుని ఇల్లాలు గనుక భవాని అని, మృడుని రుద్రుని సతి గనుక మృడాని అని, రుద్రాణి అని పిలుస్తుంటారు. పర్వతనందిని గనుక పార్వతి అని, గిరిసుత అగుటచేత గిరిజ అని, అసితవర్ణంలో ఉండేది కాబట్టి కాళీ అని పిలుస్తారే గాని ఆవిడకు ఒక పేరంటూ లేదు. ఆవిడ మహాశక్తి. గాలి వీచిందన్నా, నీరు ప్రవచించిందన్నా, పంటలు పండినా, వానలు కురిసినా, ఎండలు కాచినా, భూమ్యాది గ్రహాలు ఇలా ఆకాశంలో వ్రేలాడుతూ పరిభ్రమిస్తున్నాయన్నా, ఆ దేవతలు వాళ్ళు ఇంకా బ్రతికి బట్టగట్టగలుగుతున్నారన్నా, అంతా ఆ అమ్మ చలవే, ఆ భవానీదేవి కృపే. కాళీ గౌరీ ఎగుట. అమ్మవారిని కాళీ అంటారని తెలుసును, కానీ ఆ భవానీకి గౌరీ అనే పేరెలా వచ్చింది అని అడిగారు ఋషుడు. సూతుడు చెప్పడం ప్రారంభించాడు. అపర్ణాదేవి నల్ల కలవ చలువంతో రాణించేది. శివుడేమో తెల్లగా ఉండేవాడు. పైగా హిమాలయాలన్నీ ఏక తెలుపు కదా, అందుకని శివుడావిడను కాళీ కాళీ అని పిలిచేవాడు.
అందుకు గాను నయ్యపు గినుక పూనిన అమ్మవారు తక్షణమే తపస్సు చేసి నల్ల రంగు నుండి గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం పొందడం వల్ల ఆమెకు గౌరీ అనే పేరు వచ్చింది. ఆమె నుండి తొలగిన నలుపు కాళికగా పరిమణించింది. అయినా అందరూ కూడా అమ్మవారిని గౌరీ, కాళిక ఇత్యాది పేర్లతో ఆరాధిస్తూనే ఉంటారు. సహస్రారంగా చెప్పబడే మన శిరోభాగం మహాపద్మంగా పోల్చబడింది. ఆ మహాపద్మంలో పరమశివ సమేతయై ఉంటుందావిడ. కానీ అమ్మవారి లోకం మణిద్వీపం అని చెబుతారు. శివుడికి కైలాసం, విష్ణువుకి వైకుంఠం, బ్రహ్మకు సత్యలోకం ఎలాగో అలాగే అమ్మవారికి స్థిర నివాసం మణిద్వీపంలో. మణిద్వీప వర్ణనము. బ్రహ్మలోకానికి అక్కడెక్కడో పైన ఉంటుంది సర్వలోకం. అదే మణిద్వీపం. అమృత సముద్రమే అగర్తగా ఉండే ఆ ద్వీపములో ముందస్తుగా ఇనుపు ప్రాకారం తగులుతుంది. దాని కవతల కంచు ప్రాకారం, ఆ తరువాత రాగి ప్రాకారం, అటుపైన సీస ప్రాకారం, తదుపరి ఇత్తడి ప్రాకారం, అనంతరం పంచలోహాల ప్రాకారం, ఆ వెనుక వెండి ప్రాకారం, దాని లోపలికి బంగారు ప్రాకారం, ఇంకా లోపలికి విడితే కుసుమవర్ణ సుశోభితమైన పుష్యరాగ ప్రాకారం ఉంటుంది. అలా పుష్యరాగమణుల ప్రాకారం దాటి పెడితే పద్మరాగమణుల ప్రాకారం, అటుపైన గోమేధిక ప్రాకారం, ఆ మీదట వజ్ర ప్రాకారం, అనంతరం వైఢూర్య ప్రాకారం, ఆ మీద ఇంద్రనీలమణులతోటి ప్రాకారం, ఆ వెనుక ముత్యాల ప్రాకారం, ఆ లోపల మరకతమణులు, దానికి అవతల పగడాల ప్రాకారం, అది దాటాక నవరత్నాల ప్రాకారం ఉన్నాయి. ఇలా మొత్తం 18 ప్రాకారాలు దాటి వెళ్ళాక కల్పవృక్షాల తోట ఉంది. ఆ తోటలో చింతామణి మందిరం ఉంది. అదే భవానీదేవి కిరవైన అసలు మందిరం. అందులో 1000 స్తంభాల మండపాలు 4 ఉన్నాయి. వాటిని వరుసగా శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మండపాలు అంటారు. వాటిల్లో శృంగార మండపం మధ్య అమ్మవారు దివ్య సింహాసనం మీద కూర్చొని ఉంటారు. పరివారమంతా జై భవాని అంటూ స్తోత్రాలు చేస్తుంటారు. గంధర్వులు పాడతారు, అచ్చరలు ఆడుతారు. ముక్తి మండపంలో అమ్మవారు తన భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంటారు. జ్ఞాన మండపంలో జ్ఞానోపదేశం చేస్తుంది. ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి సృష్టి మంత్రాంగం సాగిస్తారు. ప్రధాన చింతామణి మండపాన శివాకారంలో ఉన్న మంచమీద భువనేశ్వరుడైన పరమునితో క్రీడిస్తుంటారు. ఆ మణిద్వీపాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. అసలు ఆ మణిద్వీపాన్ని ఒక్కసారి స్మరిస్తేనే చాలు, పాపాలన్నీ ఇట్టే పటాపంచలైపోతాయి అని సూతుడు చెప్పడం ఆపాడు. అంతా వినిన ఋషులు మణిద్వీపాన్ని స్మరించుకున్నారు. జయభవాని అంటూ ఆ తల్లిని స్మరించుకొని మ్రొక్కున్నారు. అటు మీదట అంతకుముందు చెప్పనారంభించిన మహిషాసురమర్దనం గురించి చెప్పమని అడిగారు. వారి కోరికపై సూతుడా కథ చెప్పసాగాడు. మహిషాసురోపాఖ్యానం. ధనువుకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరికీ సంతానం లేదు. అందువల్ల పంచాగ్నుల మధ్య రంభుడు, పంచసరో మధ్యంలో కరంభుడు దీక్షగా తపస్సు చేయసాగాడు. ఓనాడు ఇంద్రుడు మొసలి రూపంలో వెళ్లి కరంభుడిని కడతేర్చేశాడు. తమ్ముడు హత్య గురించి తెలిసిన రంభుడు దుఃఖసరంభుడై తన శిరస్సును అగ్నికి ఆహుతి చేయబోయాడు. వెంటనే ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతనిని వారించాడు. కావలసిన వరం కోరుకోమన్నాడు. వాళ్ల అసలు కోరిక పిల్లలు కదా. అందువల్ల రంభుడు, ఓ అగ్నిదేవా, అజేయుడు, అఖండ బలశాలి, 3 లోకాలను పరిపాలించగలవాడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగేవాడు అయిన కుమారుడిని ప్రసాదించు అని కోరాడు. అలాగే అనుగ్రహిస్తున్నాను, కానీ ఈ క్షణం నుండి నువ్వు మొదటిగా ఎవరిని కామిస్తే వారియందే అటువంటి పుత్రోదయం కలుగుతుంది అని వరమిచ్చి అగ్నిదేవుడు అంతర్హితుడయ్యాడు. వరం లభించిన ఆనందంలో తమ్ముడి మరణ విషాదాన్ని మరచి వెనుదిరిగాడు రంభుడు. అలా వస్తూ వస్తూ ఎందరో అతిలోక సుందరీమణులైన యక్షిణులను చూశాడు. అయినా అతను చెలించలేదు. దేనికైనా కాలం కలిసి రావాలి. కాలం కలిసి రావాలంటే ఆ భవానీమాత అనుగ్రహం ఉండాలి. ఆడదంటే కామోపభోగమైన వస్తువు మాత్రమేనని తలబోసే ఆ రాక్షసుడికి అమ్మదయ ఎలా ఉంటుంది? ఉండదు. అందువలనే అందగత్తెలు, యవ్వనవతులు అయిన ఆడవారందరినీ వదిలివేసి ఆ రంభుడి దృష్టి ఒక గేద మీద పడింది. అదేం ఘర్మమో, ఆ గేదను చూడగానే కాముకుడైపోయాడు. తాను దున్నపోతు రూపం ధరించి దానితో కలిశాడు. ఆ గేద దున్నపోతు ఇంటికి వెళుతుండగా ఇంకో ఎనుబోతు ఆ గేదను వరించి వచ్చింది. ఆ ఎనుబోతు ఈ దున్నపోతు ఘర్షణ పడ్డారు.
అమ్మ అనుగ్రహం వల్ల ఎనుబోతు గెలిచి దున్నబోతుగా ఉన్న రంభుడు చనిపోయాడు. ఆ ఎనుబోతు గేదను ఆక్రమించబోయింది. గేద అక్కడ యక్షులను శరణ కోరింది. యక్షుల ఎనుబోతును వధించారు. రంభుడికి చితి పేర్చారు. గేద అందులో దూకి సహగమనం చేసింది. తక్షణమే అగ్నిదత్తవర ప్రభావాన రంభుని కళేబరం నుండి ఒక రాక్షసుడు, గేద కళేబరం నుండి మరొక రాక్షసుడు జన్మించారు. రంభుడి అంశారూపం రక్తబీజుడు, మహిష అంశరూపం మహిషాసురుడుగా విఖ్యాతులయ్యారు. కొన్నాళ్లకు మహిషాసురుడు రాక్షసరాజయ్యాడు. మేరుపర్వతం మీద బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి దేవదానవ మానవాదులలో ఏ పురుషుని చేత చావు రాకుండా వరం పొందాడు. మరీ ముఖ్యంగా బ్రహ్మ సృష్టించిన దేని వలన మరణం రాకూడదన్నాడు. అతని తపస్సు అంతటిది కాబట్టి ఆ వరం ఈయక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరం పొందగానే మదోన్మత్తుడైన మహిషుడు తన క్షుద్ర కార్యక్రమాలు ప్రారంభించాడు. భూమండలం మొత్తం ఆక్రమించాడు. రాజుల్ని చంపేశాడు. అందరి దగ్గర పన్నులు వసూలు చేశాడు. బ్రహ్మాదుల చేత అడుగులకు బడుగులొత్తించుకున్నాడు. చివరికి యజ్ఞాలలో భాగం పుచ్చుకోసాగాడు. ప్రపంచ రాక్షసులారా ఏకం కండు అనే నివాదంతో ఆ జాతిని ప్రోగు చేశాడు. దేవతలపై దండెత్తాడు. వారినందరినీ జయించాడు. దేవతలలో ఎవరూ వాడిని గెలవలేకపోయారు. త్రిమూర్తులతో మంతనాలు చేశాడు దేవతలు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రులు సైతం బెదవ విరిచేశారు. మేము పురుషులమే కదా అన్నారు. మగతనం ఉన్నవారెవడూ వాడిని చంపలేరు. మనలో యుద్ధం చేయగల ఆడవాళ్ళెవరున్నారు? మన భార్యలందరూ మనతో యుద్ధాలు చేయడానికి తప్ప బయటవారితో సమరమాడటానికి పనికిరారు కదా అనుకున్నారు. ఇంకా ఆ పరాశక్తే శరణు. మనమంతా మన తేజస్సులను ఆవిష్కరిద్దాం. మన అంశలు తేజములతో ఆవిడను అవతరించమందాము. మన ఆయుధాలు కూడా ఆవిడకే సమర్పించేద్దాము. ఆవిడే వాడిని వధించగలదు అనుకున్నారు. వాళ్ళంతా అలా అనుకున్నారో లేదో, బ్రహ్మ నుండి ఎర్రని తేజం, విష్ణువు నుండి నీలి తేజం, శివుడు నుండి తెల్లటి తేజం వెలువడినాయి. అనంతరం ఇంద్రాదుల నుండి వారి తేజాలు బయటకు వచ్చాయి. అవన్నీ భవానీ మాతలో విలీనమైపోయి అపర మహాలక్ష్మి లాంటి ఒక అవతార రూపం ప్రకటించబడింది. ఆ మీదట విష్ణు ప్రేరితులైన అందరూ ఆమెకు వివిధ శాస్త్రాభరణార్యాయుధాలను సమర్పించుకున్నారు. వరుణుడు శంఖం ఇచ్చాడు. కుబేరుడు మద్యంతో నిండి ఉన్న మహాపాత్రికను ఇచ్చాడు. దేవతలంతా చేతులు జోడించి ఆమెను స్తోత్రం చేశారు. కళ్యాణమూర్తి దేవి నీకు నమస్కారం. భగవతివి నువ్వు, దేవివి నువ్వు, అంబడి ఇంద్రాణీవి, కాలానివి, కాలరాత్రివి, సిద్ధివి, బుద్ధివి, వైష్ణవివి నువ్వు. నీకు నమస్కారం. నువ్వు భూమి మీదే ఉంటావు, అయినా భూమి నిన్ను తెలియలేదు. మాయలోనే ఉంటావు నువ్వు, అయినా మాయ నిన్ను అంటలేదు. భగవతి, శివాని, మాకు శుంభం ప్రసాదించు తల్లి. దుర్గార్గుడు మాయావి అయిన ఆ మహిషాసురుడిని మర్దించు. మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. నువ్వే మాకు శరణ్యం, రక్షించు, నీవే రక్షించు. వారి స్తోత్రానికి ఆనందించింది అంబ. ధైర్యంగా ఉండండి, వాడిని నేను చంపేస్తాను అని గర్జించి అక్కడ నుండి అదృశ్యమయ్యి మహిషుడి నగరం ముందు ప్రత్యక్షమై శంఖం బట్టి సింహగర్జన చేసింది అంబ. అమ్మవారి గర్జన చెవినపడగానే ఉలిక్కిపడ్డాడు మహిషాసురుడు. ఏమిటా శబ్దం? దుస్సహమైన ఆ గర్జన చేసిన వాణ్ణి నా ముందుకు ఈడ్చుకురండి, నేను వాడిని చంపేస్తాను. మానవులు బలహీనులు గనక ఇంతటి గర్జన చేయలేరు. రాక్షసులు మనవాళ్లే గనక ఇటువంటి అల్లరి పనులు చేయరు. నేనంటేనే భయపడి పారిపోయిన దేవతలకి అలా అరిచే ధైర్యం లేదు. అలాంటప్పుడు ఈ ధ్వని చేసిందెవరో చూసి పట్టుకురండి. మీ వల్ల కాకపోతే వాళ్ళెవరో తెలుసుకుని వచ్చి చెప్పండి. నేనే వెళ్ళి నరికేస్తాను, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు భటులకు. శబ్దం వచ్చిన దిశగా నగరం పొలిమేరలకు వెళ్లారు సైనికులు. అక్కడ వారికి దర్శనమిచ్చింది అంబ. 18 చేతులతో ఉన్నది. ఆ పరాశక్తి 18 చేతులలోనూ శంఖ, చక్ర, గద, ఖడ్గ, కోదండ, శూల, పాశ, కుఠారాది ఆయుధాలు, అభయము, మద్యపాత్ర, గొప్ప గంట ఉన్నాయి. ఆమె పదే పదే తన పాత్రలోని మద్యం త్రాగుతూ ఉంది. ఘంట మ్రోగిస్తోంది. దివ్యాంబరధారిణి, అరుణనేత్రి, అపూర్వ మహద్గాత్రి అయిన ఆ భవానీమాతను చూడగానే రాక్షసులలో బలహీనులు కొందరు రక్తం క్రక్కుకున్నారు. ఇంకొందరికి గుండెలు చెదిరిపోయాయి. బాగా బలవంతులు పిక్కబలం కొద్దీ మహిషాసురుడి దగ్గరికి పారిపోయారు. వెళ్ళగానే వాడికిలా చెప్పారు. అయ్యా, ప్రౌఢలా కనిపిస్తున్న పడుచు పిల్లండయ్యా,
ఇంకా పెండ్లి కానట్లుందండయ్యా, అదే బనిగా మద్యపానం చేస్తూ గంట మ్రోగిస్తోందండయ్యా. అది ఆడ మనిషి కాదండయ్యా, ఆడ రాక్షసి కాదండయ్యా. ముక్కోటి దేవతలలోనూ అంత అందమైన ఆడదేవతను ఎప్పుడూ చూడలేదండయ్యా. ఏం లాభమండయ్యా, 18 చేతులు, మద్యపానం, ఎర్రకళ్ళు, చేతుల్లో ఆయుధాలు అన్నీ చూస్తుంటే గుండెలిండిపోయి మీ వద్దకు లగెత్తుకుని వచ్చాము రాజా. వాళ్ళలా చెబితే మహిషుడి మనస్సు ఆమె మీదకు పోయింది. తన మంత్రులలో మాటకారి అయిన వాడిని పిలిచి, మంత్రి, నువ్వు వెంటనే వెళ్లి ఆ సుందరాంగికి నా అందచందాల గురించి బాగా వర్ణించి చెప్పు. నా బలపరాక్రమాల గురించి బాగా నూరిపోయి నువ్వేం చెబుతావో గాని నీ మాటలు వినగానే ఆ పిల్లకి, ఆ పిల్లే స్వయంగా వచ్చి నా సందిట్లో వాలిపోవాలి, తొందరగా వెళ్ళు అని పంపాడు మహిషుడు. సైన్యము కానుకలతో ఆడంబరంగా వెళ్ళాడు మాటకారి మంత్రి. మా దొర నిన్ను మనువాడాలనుకుంటున్నాడు, నువ్వు అక్కడికొచ్చినా సరే, ఆయన్నిక్కడికి రమ్మన్నా సరే అని చెప్పాడు ఆ మహాశక్తికి. వాడు చెప్పిందంటా విని, మాటకారి, నువ్వు చాలా మృదువుగా మాట్లాడావు, అపశబ్దాన్ని గాని అశ్లీలత శబ్దాన్ని గాని పలకలేదు, అందువల్ల నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే నిన్ను చంపివేసేదానినే. నేను దేవతల తల్లిని, శక్తిని, మీ రాజు సంగతి తేల్చుకు రమ్మని నా బిడ్డలు ప్రార్థిస్తే ఇక్కడికి వచ్చాను. ఆడదాని చేతిలో దెబ్బతినాలని ఎవడూ కోరుకోడు. మూర్ఖుడైన మీ మహారాజు అలాంటి వరమే కోరుకున్నాడు, అందుకే వచ్చాను నేను. నా చేతులలో వాడు చావడం ఖాయం. ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా స్వర్గాన్ని, యజ్ఞభాగాలను దేవతలకు, భూలోకాన్ని మానవులకు వదిలేసి వాణ్ణి పాతాళానికి పొమ్మను, లేదంటే నేనే వాడిని యమపురికి పంపుతానని నా మాటలుగా చెప్పి ఆ గేద కొడుకును పాతాళం పట్టుకుపో అన్నది జగన్మాత. అది విని మంత్రి ఆగ్రహించాడు. కానీ రాజుగారు మనసుపడ్డ ఆడది కదా, ఏమంటే ఏం తగవు వస్తుందోనన్న భయంతో ఆమెనేమీ అనకుండా మరలి వెళ్లి మహిషుడికంతా మనవి చేశాడు. మంత్రుల్ని సమావేశపరిచాడు మహిషుడు. రాజుగారు గేదె కొడుకు, మంత్రులు అంతకన్నా గొడ్డులు. అమ్మవారి హెచ్చరికకు కామసూత్రాలను జోడించారు వాళ్ళు. మద్యపానం చేస్తోంది గనకను, ఆడది గనకను ప్రత్యక్షంగా కాకుండా ద్వంద్వార్థాలుగా మాట్లాడిందన్నారు. తామ్రుడు అనేవాడు ఒక్కడు మాత్రం ఇలా చెప్పాడు, దానవరాజా, ఆ వచ్చినది ఆదిశక్తే తప్ప ఇతరం కాదు, లేకుంటే 18 చేతులుండటం అసాధ్యం, ఆమెను గెలవడం అంతకన్నా అసాధ్యం, పారిపోవడం పిరికి లక్షణం గనుక యుద్ధం చేసి ఆ తల్లి చేతులలో చచ్చి మోక్షం పొందడమే మంచిది అన్నాడు. అయితే ముందు నువ్వే చచ్చి ముక్తి పొందు అన్నట్లుగా మహిషుడు యుద్ధానికి సిద్ధుడయి ముందుగా తామ్రుడినే యుద్ధానికి పంపాడు. నగరద్వారం వద్ద బంగారం రంగులో మెరిసిపోతున్న సింహం మీద కూర్చొని ఉంది శ్రీ మహాలక్ష్మి. వివిధాభరణాలు ఆయుధాలతో విరాజిల్లిపోతోంది. ఆకాశం నుండి దేవతలామెను స్తోత్రం చేస్తున్నారు. ముందుగా తామ్రుడు మహిషాసురుడి కోరిక ప్రకారం అతనిని పెండ్లాడమని చెప్పాడు. అమ్మవారు నవ్వింది. పరముడు నా వల్లభుడై ఉండగా ఆ దున్నపోతును పెండ్లాడమంటావేమిటి? ఓ మంచి గేదెను చూసి పెళ్లి చేసుకోమను, అయినా యుద్ధానికి పిలుస్తుంటే పెండ్లో పెండ్లో అంటాడేమిటి? ఆ పిచ్చివాడిని రమ్మనురా, వాణ్ణి రణభూమికి, రగిలిపోతున్న ఈ తల్లి ప్రేమ తడాఖా చూపిస్తాను, రమ్మనురా వాణ్ణి రణరంగానికి అంటూ ఒక గర్జన చేసింది. అది వింటూనే వాహనమైన సింహం ఎలుగెత్తి గర్జించింది. తామ్రుడికి చెమటలు పట్టేశాయి, సైన్యాలు దద్దరిల్లిపోయాయి. చడుక్కున రాజభవనానికి పారిపోయాడు. ఈసారి మహిషాసురుడు బాష్కులుడు, దుర్ముఖుడు అనే ఇద్దరిని పంపాడు. వాళ్లు కూడా వెళ్లగానే మా రాజుని పెళ్లి చేసుకో అన్నారు. అమ్మ వారి వంక చిత్రంగా చూసింది. మీ రాజో దున్నపోతు, మీరు వాడికన్నా గొడ్లు, వాడిలాగే మీరంతా గడ్డి తింటున్నారు. పిచ్చి పిచ్చి కబుర్లు మాని చేతనైతే యుద్ధం చేయండి, లేదా పాతాళం పారిపోండి అంది. ఆ మాటలు వినగానే బాష్కలుడు అమ్మవారితో యుద్ధానికి దిగాడు. త్రిశూలంతో ఒక్కపోటు పొడిచిందా త్రిజగన్మోహిని. అంతే, బాష్కలుడు చచ్చిపోయాడు. దేవతలు జయనాదాలు చేశారు. రాక్షస సైన్యం బిక్కుబిక్కు మనసాగింది. వెంటనే దుర్ముఖుడు గద తీసుకుని వచ్చాడు. కత్తి జులిపించింది కాత్యాయని. అంతే, దుర్ముఖుడి మొండెం అక్కడా, తల ఎక్కడో పడిపోయాయి. దేవతలు మళ్ళా జయనాదాలు చేశారు. అమ్మవారిపై పువ్వులు వర్షించారు. ఈ వార్త అందగానే మహిషుడు చిక్షురుణ్ణి యుద్ధానికి పంపాడు. తామ్రుడిని అతని పార్శ్వరక్షకుడిగా పంపాడు. కోలాహలంగా బయలుదేరాయి సైన్యాలు. వారిని పసిగట్టింది పరాశక్తి. గంటం రోగించింది, శంఖం పట్టింది, ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వని చెవినబడగానే ముందరికొస్తున్న సైన్యంలో కొందరు వెనక్కి వెళ్లిపోసాగారు, కొందరు అక్కడే పడి చచ్చారు.
ఆ యుద్ధంలో అంబ తాంబ్రుడి తలను కత్తితో నరికేసింది. అది చూసి ఆగ్రహంతో కత్తి దూసి మీదకు వచ్చాడు చిక్షురుడు. 5 బాణాలేసింది అమ్మ. ఓ బాణానికి కత్తి విరిగిపోయింది, రెండో బాణానికి వాడి చెయ్యి తెగిపోయింది. తక్కిన 3 బాణాలు వాడి తలను నరికి నేలన పడవేశాయి. జగదేవి భవానీ అన్నారు దేవతలు. రాక్షసులు పారిపోయారు. మహిషుడు మండిపడ్డాడు. బిడాలుడు అసిలోముడు అనే వాళ్ళని పంపాడు పోరుకు. వాళ్ళని చూసి అమ్మవారు విసుక్కుంది. ఆ దున్నపోతును యుద్ధానికి రమ్మంటే ఇలాంటి చిన్ని చిన్ని క్రిమికీటకాల్ని పంపుతాడేమిటి అనుకుంది. వస్తూనే బాణాలుడు అమ్మవారితో తలపడ్డాడు. 3 3 బాణాలేసింది శ్రీదేవి. ఆ 3 వాడికి మూడిపోయింది. వాడు రథం మీద నుండి క్రిందకి పడిపోవడం, వాడి ప్రాణాలు పైకి పోవడం ఒకేసారి జరిగాయి. జగన్మాత ఈ సందట్లో ఉండగా చూసి అసిలోముడు అమ్మవారి తలపై గదతో కొట్టాడు. కొట్టిన గదను తల మీద నుంచి తీయకుండానే అమ్మవారు అసిధారతో వాడి మస్తకం పైకి ఎగుర కొట్టవేసింది. జయదేవి భవానీ అంటూ పూలబాణను కురిపించారు అమరులు. పరుగెత్తారు రాక్షసులు. మహిషాసుర మర్దినికి జై. ఈ సంగతి విన్న మహిషుడు ఇక తప్పదురా బాబు అనుకున్నాడు. గాడిదలు పూంచిన రథం సిద్ధం చేయమన్నాడు. ఇంత యుద్ధం జరిగినా బుద్ధిరాని ఆ దానవుడు అమ్మవారి మీద మోహం చంపుకోలేక అందమైన యువకుడి ఆకారం ధరించి ముస్తాబయి ముకురం చూసుకున్నాడు. తనకు తానే చాలా అందంగా కనిపించడంతో రథం మీద నన్ను చూడగానే ఆ పిల్ల తప్పకుండా ప్రేమిస్తుంది అనుకున్నాడు. రాణులు వెంటరాగా రథమెక్కి రణరంగానికి బయలుదేరాడు. తీరా అమ్మవారిని చూసేసరికి సంబరం సంగతి మర్చిపోయి సరసంలో పడిపోయాడు మూర్ఖుడు. వాడి ప్రవర్తనకు నింగిని నిలిచిన నిలింపని చెయ్యం ముక్కులపై వ్రేళ్లు వేసుకున్నారు. తల్లిని చూసి తప్పుడు భావంతో తమకంలో పడ్డ దానవుడు ఎన్నెన్నో వలుపు మాటలు మాట్లాడాడు. ఓ రకంగా చెప్పాలంటే అమ్మవారి ఓర్పును పరీక్షించాడు వాడు. విని విని విసుగొచ్చిన విశ్వంభర ఖస్సుమంది. కలహం ప్రారంభమైంది. మహామాయా మహిషాసురుల యుద్ధం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. యుద్ధం దొమ్మీగా మారుతోంది. దుర్ధరుడనే వాడు విషం పూసిన బాణాలు ప్రయోగించాడు అమ్మ మీద. చివ్వుమంది తల్లి ఒక గట్టి బాణంతో కొట్టింది వాడిని. అంతే, వాడు రథం మీద నుంచి పడిపోయాడు. మరి లేవలేదు. ఈలోగా త్రినేత్రుడనే దానవుడు అమ్మవారిపైకి లంఘించబోయాడు. శూలంతో వాడినొక పోటు పొడిచింది తల్లి. పాపం ఆ 3 కళ్ళు రాక్షసుడు మళ్లీ కన్ను విప్పితే ఒట్టు. అమ్మవారి వాహనమైన సింహాన్ని చంపాలనుకుని దానిమీదకు వెళ్లాడు అంధకుడనే దండనాయకుడు. ఆ సింహం వాణ్ణి నిలబెట్టి నిలువున చీల్చివేసి ఒక గర్జన చేసింది. తన సైన్యంలో వీరులంతా తన కళ్ళ ముందరే తనువులు చాలించడం చూసి కంబరమెత్తిపోయాడు మహిషాసురుడు. మాజయుద్ధం చేశాడు. కాసేపు సింహంగా మారిపోయాడు, ఇంకాసేపు శరభంగా, మరికాసేపు మదపుటేనుగ్గా, చివరికి అసలు రూపమైన దున్నపోతు రూపం ధరించి గట్టిగా దంభారావం చేశాడు. అమ్మవారికేసి కోపంగా చూస్తూ, ఒసే దేవి, అందగత్తెననే అహంకారంతో నా కోరికను తిరస్కరించావు, తత్ఫలితంగా నీ ప్రాణాలు తీసేస్తాను చూడవే అని పెడబబ్బలు పెడుతూ తన వాడి కొమ్ములతో అమ్మవారిని కుమ్మి చంపివేయాలని రంకెల వేస్తూ రాసాగాడు. వాడలా రంకవేయగానే, నోరుముయ్యరా దున్నపోతా అంటూ ఒక్క గదము గదిబిందా తల్లి. పారిపోకుండా నిలబడరా, నీ పనిపడతాను అని గర్జించింది. గంట వాయించింది. శంఖం పట్టింది. శూలం సర్ది పట్టుకుంది. విరుచుకు పడింది మహిషుడి మీదకి. శూలంతో ఆమె పొడిచిన పోటుకు మహిషుడు మూర్ఛపోయాడు. అంతలోనే లేచి మళ్లీ తలబడ్డాడు. ఆకాశం మీద నుంచి దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. పువ్వుల్ని కురిపిస్తున్నారు. గంధర్వులు పాడుతున్నారు. ఋషులు వేదపఠనం చేస్తున్నారు. ఘోరాధిఘోరమైన ఆ పోరాటంలో భగవతి భవానీ మాత చక్రం వేసి మహిషుడి శిరస్సు నరకి వేసింది. జై భవానీ, జై మహిషాసుర మర్దిని అనే నినాదాలతో ముల్లోకాలు ఆనంద విజయోత్సవాలు జరుపుకున్నాయి. సూత్రుడు చెప్పిన అత్యద్భుతమైన మహిషాసుర మర్దిని గాథను ఆలకించి మునులంతా పులకితులై ముకులిత హస్తులై ముక్తకంఠాలతో జై భవానీ, జై మహిషాసుర మర్దిని అనే జయనాదాలు చేశారు. అటు పిమ్మట అమ్మవారి అద్భుత లీలలో శుంభ నిశుంభల వధాఘట్టాన్ని చెప్పమని కోరగా సూతుడిలా పలుకుతున్నాడు. శుంభ నిశుంభుల వధ. పూర్వం శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారిద్దరు స్వయాన అన్నదమ్ములే కూడా. బలవంతులు, రూపవంతులు, యుక్త వయస్కులు అయిన ఆ దానవ యుగలం పాతాళం నుంచి భూమికి వచ్చి బ్రహ్మ గురించి తపస్సు చేశారు. మహిషాసురుడికి మల్లినే మగవారెవరూ తమని చంపలేనట్టుగా వరం పొందారు. అనంతరం పాతాళం చేరారు. శుంభుడు రాక్షస రాజయ్యాడు.
అతిలోక వీరులైన అసురు వీరులంతా శుంభుడి ఆధిపత్యాన్ని అంగీకరించారు. అంతా కలిసి దేవతలపై దండెత్తారు. దేవతలు పదవులొదిలి పరుగెత్తారు. అమరులంతా కలిసి హిమాలయం చేరారు. జగన్మాతను ప్రార్థించసాగారు. అమ్మా భవానీమాత, శుంభ నిశుంభుల దెబ్బ తట్టుకోలేకుండా ఉన్నాం. మగపురుగు కూడా వారిని చంపకుండా వరం పొంది ఉన్నారు. ఆ అన్నదమ్ములకు తోడు రక్తబీజ ధూమ్రలోచనాది క్లిష్ట వీరులు, చండముండాది ప్రచండ యోధులు అందరూ సమిష్టిగా ప్రకృష్ట సైన్యంగా ఏర్పడి ఎడతెరిపి లేని హింసలు పెడుతున్నారు. నీ పాదాలనే నమ్ముకున్నాము తల్లి, నువ్వే కాపాడాలి అని ప్రార్థించారు. అమ్మవారికి ఆమెకున్న పేర్లలో భవానీ అనే పేరు చాలా ఇష్టం. ఆ పేరుతో తనను స్మరించిన భక్తులను ఇట్టే ఆదుకుంటుంది ఆ తల్లి. అందువలననే ఆ నిర్జరులు అమ్మా భవానీమాత అని ప్రార్థించడమే తడువుగా వారి ముందు నిలిచింది ఆ తల్లి. మీరు నిర్భయముగా ఉండండి, ఆ శుంభ నిశుంభల సంగతి నేను చూసుకుంటాను అని అభయమిచ్చింది. శుంభ నిశుంభల నగరం వెలుపల అందమైన ఉపవనం చేరింది ఉమా. సర్వము తనయందే ధరించే ఆ మహామాయ తనయందే నిక్షిప్తమై ఉన్న కాళికను వెలికి పిలిచింది. ఆమెకు తత్కాలానికి కౌశికి అనే నామకరణం చేసింది. కేవలం కాళికామాత్ర సహాయురాలై ఆ ఉపవనంలో ఉపవిష్టయై సర్వలోక సమ్మోహనకరంగా పల్లకీ వాదనం చేస్తూ అద్భుతంగా గానం చేయసాగింది. ఆ సమయానికే అటుగా వస్తున్న చండముండులావిడను చూశారు. ఆమె సౌందర్యానికి గాత్ర వైదుషికి అబ్బురపడ్డారు. వెంటనే శుంభుడి వద్దకు వెళ్లి అతను పెండ్లాడదగిన ఏకైక కన్యగా అమ్మవారి గురించి చెప్పారు. అమ్మ గురించి వినగా శుంభుడు సంబరపడ్డాడు. సుగ్రీవుడనే చతురభాషిని తన వివాహం రాయబారిగా అమ్మవారి వద్దకు పంపించాడు. సుగ్రీవుడా సౌందర్య రాశి వద్దకు వెళ్లి శుంభుడి సందేశం వినిపించాడు. వాడి మాటలన్నీ ముసిముసి నవ్వులు నవ్వుతూ విన్నదా విద్యుల్లత. తన జవాబులిలా వినిపించింది, దూత, నేను కూడా మీ రాజుల గుణగణ బలపరాక్రమాదుల గురించి వినే ఇలా వచ్చానయ్యా. మీ రాజును మనువాడేందుకు నాకేమీ అభ్యంతరం లేదు, గాని నాకో శపథం ఉంది. ఆ రీత్యా ఎవడైతే యుద్ధంలో నన్ను గెలుస్తాడో వాడిని తప్ప అన్యుడిని వరించను. అందువల్ల మీ రాజే వస్తాడో, ఆయన తమ్ముడే వస్తాడో, మీ రాజ్యంలో దమ్మున్నవాడెవడొస్తాడో, లేదా అంతా కలిసే వస్తారో, వచ్చినాదో యుద్ధం చేసి నన్ను గెలిచి మనువాడవచ్చు. వెళ్ళి మీ యజమానికి చెప్పుకో అంది. ఆ సర్వమంగళ సందేశం విని శుంభనిశుంభులు ఆలోచించుకుని ధూమ్రలోచనుడిని పంపారు. ఆ పిల్ల ఎవరో మహాగీరగా ఉన్నట్లుంది, ఆ పొగరు వదిలించి దాని ఇక్కడకు ఈడ్చుకురా అన్నారు. 60,000 సేనతో వెళ్లాడు ధూమ్రలోచనుడు. అతని రథాలు రెండిటినీ నుగ్గునుగ్గు చేసేసింది. దానితో ఆగ్రహం నశాలానికంటిన ఆ అసురుడు పెద్ద గురియ తీసుకుని కాళికపై పడబోయాడు. అది గమనించిన కాళిక ఒక హుంకారం చేసింది. అంతే, ఆ హుంకారానికి ధూమ్రలోచనుడు భస్మం అయిపోయాడు. కాళిక యథేచ్ఛగా విరుచుకుపడింది సైన్యం మీద. పారిపోయే వాళ్లు పారిపోగా తక్కిన వాళ్లని చంపేసి ఆ శవాలకి దూరంగా మరో ఖాళీ స్థలంలోకి వెళ్లి శంఖం పట్టింది కాళిక. శంఖధ్వని వింటూ ఉండగానే పారిపోయిన సైనికులు వచ్చి ధూమ్రుడి మరణ వార్త రాజుకు చెప్పారు. చండముండుల్ని పంపాడు శుంభుడు. చండముండులకు కాళికకు చెప్పుకోదగిన యుద్ధమే జరిగింది. కౌశిక వల్ల కాకపోతే అప్పుడే మనం రంగంలోకి వెళ్లవచ్చనుకుని అలాగే కూర్చుండి యుద్ధ వినోదం చూస్తున్నది జగన్మాత భవాని. చండముండులతో ప్రచండంగా పోరాడుతున్న ఆవేశవేళ ఆమె భృకుటి నుండి మరో శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి కాళకాళి. పులితోలు కట్టుకుని ఉంది, ఏనుగుతోలు పైట వేసుకుని ఉంది, ఖట్వాంగమనే ఆయుధం ధరించి ఉంది. అవతరించడం అవతరించడమే రాక్షస సేనల్ని అవలీలగా నలగొట్టేయసాగింది. కాలకాలిక సేనావాహినిపై విరుచుకపడగా కౌశికి చండముండలను ధీకుంది. ఇషీక అస్త్రంతో వారిని బద్ధులను చేసి రణవినోదం తిలకిస్తున్న పరాంబిక వద్దకు ఈడ్చుకుపోయి ఆమె పాదాల వద్ద పడవేసింది. అలా పడవేసి కత్తి చూసి కౌశికి, భవానీమాత, యుద్ధమే యజ్ఞం, అధిదైవతం సర్వశక్తివైన నువ్వే, ఈ చండముండలనే బలిపశువులు అంటూ వారి తలలను తెగవేసింది. అంబ సంతోషించింది. చండముండలను చంపిన కౌశికి, ఇక నుండి నువ్వు చాముండ అనే పేర ప్రఖ్యాతమవుతావు అని వరమిచ్చింది. చండముండలు బలిపశువుల్లా చనిపోయారన్న వార్త వినగానే రాక్షసుల పక్షాన రక్తబీజుడు యుద్ధానికి వచ్చాడు. వీడి రక్తం ఎన్ని బొట్లు క్రింద పడితే అంతమంది రాక్షసులు పుడతారు. వాళ్లంతా రక్తబీజుడంత బలవంతులుగా ఉంటారు. ఇది ఈ రాక్షసుడి ప్రత్యేకత. అగణితమైన సైన్యంతో వచ్చాడు రక్తబీజుడు. ఆ సైన్యాన్ని చూస్తూనే అమ్మవారు కూడా రణరంగ ప్రవేశం చేశారు. మహామాత భవానీ ఒక మంచి బాణం వేయడంతో రక్తబీజుడు రథం మీద నుంచి క్రిందపడి మూర్చపోయాడు.
రాక్షసులు గొల్లుమన్నారు. చాముండ కాలకాలిక సైన్యం మధ్య చేరి చిత్రాతిచిత్రంగా వేధించసాగారు. ఆ గోలంతా చెవినబడిన శుంభుడు కాంభోజ కాలకేయాది వీరులతో సహా అక్షౌహిణీల సైన్యాన్ని పంపాడు రక్తబీజుడికి సహాయంగా. ఆ అట్టహాసం కంటబడగానే అమ్మ శంఖం పట్టింది, ఘంట వాయించింది, చాముండ హుంకరించింది, కాలకాలిక మహాట్టహాసం చేసింది. అమ్మవారి వాహనమైన సింహం శత్రుహృదయ నిదారకంగా గర్జించింది. మూడు స్త్రీమూర్తులు కలచి వేస్తున్నాయి. అది నెరిగిన దైవత శక్తులు బ్రాహ్మి, ఐంద్రి, వారాహి, నారసింహి, వైష్ణవి, శివ, కౌమారి, కౌబేరి, యామ్యవారిణి మొదలైన శక్తులు రంగప్రవేశం చేశాయి. త్వరలోనే వల్లకాడు కాబోతున్న ఆ జీవరణ క్షేత్రంలో అవతరించాడు శివుడు. సర్వశక్తులకు ప్రోత్సాహమియ్యసాగాడు. శివనాదం చెవినబడడంతో అమ్మవారి శరీరం నుండి అద్భుత తేజం వెలువడింది. ఆ తేజంతో బాటే వంద నక్కలు గుంపు ఉంది. ఆ వంద నక్కలు కలిసి ఒకేసారి ఊలవేస్తే ఎలా ఉంటుందో ఆ క్రొత్త శక్తి గొంతు అలా ఉంది. ఆమె పేరే శివదూతి. శివదూతి శివుడిని సమీపించింది. శివ, కాత్యాయని మీద కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు శుంభుడు. నువ్వు వెళ్లి వాడిని నచ్చజెప్పు, పాతాళానికి పారిపోమను, లేదా ఆ అన్నదమ్ముల శవాన్ని నా నక్కలు పీక్కుతుంటాయని చెప్పు అన్నది. శుంభనిశుంభులని కలిశాడా శంభుడు. నేను ఆ పరాశక్తి దూతగా వచ్చాను. త్రిపురాసురుల్ని చంపిన శివుడిని నేను. యుద్ధం ఆపి పాతాళం చేరండి, లేదా చనిపోతారు అని హెచ్చరించాడు. వినలేదు ఆ రాక్షసులు. శివదౌత్యం విఫలమైంది. శివుడంతటి వాడు అమ్మవారికి దూతగా వెళ్లాడు అంటే ఆ భవానీమాత ఎంత గొప్పదో అర్థమవుతోంది కదా. అక్కడ రణరంగంలో రక్తబీజుడు మూర్ఛ తేరుకుని అమ్మవారి మీదకు కాలిక మీదకు కదిలాడు. అది చూసి అనేక శక్తులు అతనిని చుట్టుముట్టి గాజపరిచాయి. వాడి నెత్తురు నేలబడగానే రాక్షసులు పుడుతున్నారు. కనిపెట్టింది కామేశ్వరి. కాలిక, నీ నోరు పెద్దది చెయ్యి, ఈ రక్తబీజుడి దేహం నుండి స్రవించే రక్తం నేలబడకుండా త్రాగేయి అంది. కాలిక నోరు తెరిచి తన నాలికను ఓ యుద్ధభూమిగా పరిచింది. అంబ నాలికను అధిష్ఠించింది. అంబ వైపు కదిలాడు రక్తబీజుడు. ఆ ఆవేశంలో అది కాలిక చాపిన నాలుక అని గుర్తించలేకపోయాడు. రణభూమిగా భావించాడు. వాడి శరీరం నుండి పడే ప్రతి రక్తపు బొట్టు కాలిక నాలిక మీదే పడడంతో రక్తం పోతోందే గాని రాక్షసులు పుట్టడం లేదు. రాను రాను రక్తం తగ్గి రక్తబీజుడు బలహీనుడైపోతున్నాడు. చండిక ఖడ్గధారిణి అయి అతగాడిని ఖండఖండాలుగా నరికివేసింది. రక్తమాంసాలు ఎముకలతో సహా కాలిక వాడిని నమిలివేసింది. ఇది జరగగానే నిశుంభుడు యుద్ధానికి వచ్చాడు. జగదంబ ఖడ్గం జులిపిస్తూ అతని శిరస్సును ఆకాశానికి ఎగురగొట్టి వేసింది. సేనలు శక్తులు పోరాడుతున్నాయి. దేవతల హర్షధ్వానాలు, పుష్పవృష్టులతో రణరంగం అదోరకమైన అందాన్ని సంతరించుకుంది. శుంభుడు రంగంలోకి వచ్చాడు. అమ్మవారిని చూసి మోహితుడయ్యాడు. చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అందగత్త మీద బాణం వేయబుద్ధి కావడం లేదు అన్నాడు. వెంటనే దేవి కాలకాలికను శుంభుడిపైకి పంపింది. ఆమె తన గదాఘాతాలతో శుంభుడి రథం పిండి కొట్టేసింది, గుర్రాల్ని చంపేసింది, సారథిని మోదేసింది. శుంభుడు కోపంతో లోకభీకరమైన గదను ధరించి కాలిక గుండెలపై మోదాడు. కాళీ దెబ్బతప్పించుకుని ఖడ్గంతో అతని చేతిని గదతో సహా నరికివేసింది. ఆగ్రహించిన శుంభుడు ఆమెను కాలితో తన్నబోయాడు. కాళీ అతని కాలు నరికివేసింది. దేకుతూ దేకుతూ ఆమె పైకి వెళ్లబోయిన శుంభుడిని కరవాలపు చలనంతో శిరోహీనుడి చేసింది. శుంభుడి తల నింగికిగిరి నేలకు పడి మట్టిలో పొరలసాగింది. దేవదందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. గంధర్వగానాలతో, అప్సరసలు నాట్యాలతో ఆకాశం సజీవ వర్ణ చిత్రమై భాసించింది. దేవవర్గపు స్తోత్ర పాఠాలతో దిక్కులు మారుమ్రోగాయి. అనేక మంది రాక్షసులు ఆయుధాలు విసర్జించి అమ్మవారికి మ్రొక్కి అశువులు దక్కించుకుని పాతాళం పారిపోయారు. ఋషులారా, భక్తులారా, అతిశుభ్రమైన భవానీమాత యొక్క ఈ కథ విన్నా, చదివినా, వ్రాసినా దుఃఖాలు నశిస్తాయి, సంపదలు కలుగుతాయి అంటూ చెప్పడం ఆపాడు సూతుడు. దుర్గాదేవి కథ. భవానీమాతను దుర్గా అని పిలుస్తారు కదా, దీనికి కారణమేమిటి మహర్షి అని సూతిని ప్రశ్నించారు. దుర్గుడు అనే రాక్షసుడిని చంపినందువలన దుర్గా అనే పేరు వచ్చింది. పరాశక్తి అందరికీ అందరానిది. ఆవిడ నందుకోవడం అతి దుర్లభము, కావుననే ఆమెను దుర్గా అని పిలుస్తారు. అత్యంత నియమనిష్టలతో సేవిస్తే గాని ఆమె సంతృప్తి చెందదు. ఆవిడను ఆరాధించిన వారికి కనకవస్తు వాహనాలనిచ్చి ఆశీర్వదిస్తుంది. కావున కనకదుర్గా అయ్యింది. దుర్గాదేవి అసుర సంహారమందు అమ్మవారి నుండి
తొమ్మిది మంది దివ్యమైన దుర్గాశక్తిమూర్తులను ఉద్భవింపజేసింది. వారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, సర్వసిద్ధి, భైరవి. వీరినే నవదుర్గలు అంటారు. నవదుర్గలను స్మరించినంత మాత్రమునకే అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులై సకల సిద్ధిని పొందగలరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారిని దర్శించుట. ఒకసారి బ్రహ్మ శివకేశవులు ముగ్గురూ కలిసి, అసలు తాము ఎలా ఆవిర్భవించాము, ఏమి చెయ్యాలి, ఎక్కడ నివసించాలి అని చాలా వితర్కించుకున్నారు. ఆ సమయంలో అమ్మవారు వారికి ఒక విమానాన్ని పంపి అందులో ఎక్కి తన వద్దకు రావలసినదిగా అంతర్వాణిగా ఆజ్ఞాపించింది. త్రిమూర్తులు విమానం ఎక్కి మణిద్వీపం చేరారు. లోపలి చింతామణి గృహం చేరేసరికి త్రిమూర్తులు ముగ్గురూ కూడా ముగ్ధులైపోయారు. లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురూ కూడా ఆ భవానీదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు, సర్వం కల్విదమేవాహం, నాణ్యదస్తి సనాతనం, ఉన్నదంతా నేనే, నేను లేనిది ఏదీ లేదు అంటూ త్రిమూర్తులను తానే సృష్టించిన వైనాన్ని వివరించి తక్కిన సృష్టి కార్యక్రమాలకై శక్తి అనుగ్రహించింది. బ్రహ్మకు వాణిని, విష్ణువుకు లక్ష్మిని, శివుడికి శక్తిని అనుగ్రహించింది. బ్రహ్మకు సత్యలోకాన్ని, విష్ణువుకి వైకుంఠాన్ని, మహేశ్వరునికి కైలాసాన్ని ఆవాసస్థానాలుగా నియమించింది. త్రిమూర్తులు ఆమె ఆజ్ఞపై తమ తమ తావులకు చేరుకుని తమ బాధ్యతలను నిర్వహించసాగారు. దేవతలకు గర్వభంగం. అమ్మవారు అతిదయామయి. ఆమెను నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటుంది. అహంకరించితే మాత్రం తక్షణమే గుణపాఠం నేర్పుతుంది. ఒకానొక సమయంలో దేవతలకి రాక్షసులకి నడుమ గొప్ప యుద్ధం జరిగింది. దేవతలు అమ్మవారిని ప్రార్థించి ఆమె అనుగ్రహముతో ఆ యుద్ధంలో విజయం సాధించారు. కానీ గెలుపు లభించగానే అమ్మవారిని విస్మరించి అదంతా తమ ప్రతాపమేనని అహంకరించసాగారు. గర్విష్ఠులైన ఆ గీర్వాణ వర్గానికి గుణపాఠం చెప్పదలచిన అమ్మ వారి కళ్ళంత దూరంలో యక్షమూర్తిగా తోచింది. ఆ యక్షమూర్తిని చూసిన ఇంద్రుడు అగ్నిని పిలిచి, ఎవరో క్రొత్తవారు అక్కడ ఉన్నారు, వెళ్లి వాళ్ల విషయం తేల్చుకునిరా అని పంపాడు. అగ్ని వెళ్లి యక్షరూపంలో ఉన్న భవానిని, ఎవరు నువ్వు అని అడిగాడు. ముందు నువ్వెవరో చెప్పమంది ఆవిడ. అగ్ని అహంకారంగా నవ్వి, నేను అగ్నిని, తలుచుకుంటే లోకాలన్నిటినీ ఇట్టే తగలబెట్టగలను అన్నాడు. అమ్మవారు మృదుమోహనమైన దరహాసం చేసి అక్కడ ఓ గడ్డిపరకను చూపించి దీనిని కాల్చు అన్నారు. అగ్ని ఎంతగానో ప్రయత్నించాడు, కానీ ఆ తృణాన్ని దహించలేకపోయాడు. అవమాన భారంతో అవతన శిరస్కుడై వెళ్ళిపోయాడు. ఈసారి ఇంద్రుడు వాయువును పంపాడు. వాయువు కూడా అగ్ని వలనే అహంకారం చూపగా అప్పుడు యక్షరూపంలో ఉన్న భవానీ దరహసించి అగ్ని దహించలేకపోయిన గడ్డిపరకనే చూపించి దీనిని ఎగరగొట్టు అంది. వాయువు శతధా ప్రయత్నించి విఫలుడై పరాభవ భారంతో వెళ్ళిపోయాడు. ఇలా దేవతలు ఆ గడ్డిపరక విషయంలో నిష్ఫలులు కావడంతో ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. అమ్మవారు అతనిని లెక్క చేయకుండా అంతర్హిత అయిపోయింది. ఇంద్రుడు అది తనకు అవమానంగా భావించాడు. ఆత్మహత్య చేసుకోబోయాడు. బృహస్పతి వారించాడు. ఆ యక్షమూర్తి పరాశక్తి అయిన భవానీమాతయే గాని అన్యంగాదని విజయోత్సవంలో అమ్మని మరచి విర్రవీగడం వలనే ఇలా గుణపాఠం నేర్పిందని చెప్పాడు. దాంతో బుద్ధి తెచ్చుకున్న దేవతలంతా అమ్మవారిని అతి వినయంగా ఆరాధించారు. అమ్మ ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది. ఇలా చెప్పాలంటే దేవీలీలలు అమితం అని చెప్పడం ఆపాడు సూతుడు. భక్తవరులైన ఋషులందరూ ఆనందాతిరేకములతో జై భవానీ, జయ దుర్గా భవానీ అని నినాదాలు చేస్తూ అమ్మవారిని మనసారా ప్రార్థించుకున్నారు. ఓం తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరజః దివి భజక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జానుర్వాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య
నాథముఖబోధ నిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశ పరమ పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగిత శ్రీమాదిక గుణ రామానుజ ముని నామాంగిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయత వన సీమా పరివృత విషంకట తర నిరంధర విజృంభిత భక్తిరస నిర్ధరానందార్యార్య ప్రశ్రవణ ధారాపూర విభ్రమత సలిల భర భరిత మహాతటాక మండిత కలికర్తమ మలమర్దన కలితోద్యమ విలసత్యమ నియమాదిమ మునిగణ నిషేప్యమాన ప్రత్యక్షే భవన్ నిజ సలిల సమర్జన నమర్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థ ధ్యాసిత మురారి సేవక జరాధి పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగ నారది గరాంగ సౌష్ఠవ కుమారధాకృతి కుమార తారక సమాపనోదయ ధనోన పాదక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థ ధిష్ఠిత ధరణిదల గత సకల హత కలిల శుభ సలిల గత బహుల వివిధమల హతి చతుర రుచిరధర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాదక స్వామి పుష్కరణీ సమేత బహుసంగణ నరకావట పద దుత్కణ కలికంగణ కలుషోద్భణ జనపాదక వినిపాదక రుచినాడక కరహాడక కలశారత కమలారత శుభమజ్జన జలసజ్జన భరభరిత నిజ దురిత హతి నిరత జనసతత నిరస్త నిరర్గల పేపీయమాన సలిల సంభృత విషంగణ కటాహతీర్థ విభూషిత ఏమారిమ భూరిమంజిమ సర్వపాదక గర్వహాపక సింధుడంబర హారి శంభర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాస శ్రీమతో వేంకటాచల శిఖరి శేఖర మహాకల్ప సాక్షీ సంతత సంతన్యమాన నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయ విమానవాస సదత పద్మాలయాపద పద్మనేమి సంజిత వక్షస్థల పటవాస శ్రీభూ నీలా అలల్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్నో విజయత వృషశైలాధిప ఏవ దైవతన్న వృషభాద్రీశ్వర ఏవ దైవతన్న ఫణిశైలాధిప ఏవ దైవతన్న భగవాన్ వెంకట ఏవ దైవతన్న శ్రీ శ్రీనివాస పరదైవతన్న శ్రీ శ్రీనివాస పరమంధనన్న శ్రీ శ్రీనివాస కులదైవతన్న శ్రీ శ్రీనివాస పరమాగదర్ణ వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దూర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాజుష్యమారోచ్యమావిధ శోభామానం బహీయతే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉద్వాసనం. ఈ మంత్రం చెప్పుచు అమ్మవారికి అక్షతలు సమర్పించవలను. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః యథాస్థానముద్వాసయామి. ఈ శ్లోకం చెప్పుచు అమ్మవారి తీర్థమును తీసుకోవలను. ఓం
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దుర్గాపాదోదకం శుభం ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గామాత పూజ సమాప్తం. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.